అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మీ పిల్లలు క్యాబేజీ తినరా? మీ ఇంట్లో వాళ్ళు క్యాబేజీ అనగానే మొహం చిట్లిచ్చేస్తున్నారా? అయితే ఈ స్టైల్లో క్యాబేజీ ఆలు మటర్ కర్రీ చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో. వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటుంటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుందన్నమాట. పప్పు, చారు, రసం ఇలా చేసినప్పుడు సైడ్ నంచుకోవడానికి కూడా భలే ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఇలా కూరగాయలు కట్ చేసి పెట్టేసుకోండి. ఒక 2 లేదా 3 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1/2 క్యాబేజీని ఇలా సన్నగా పొడుగ్గా తురిమి పెట్టుకోండి, కట్ చేసేసుకోండి, తురమాల్సిన అవసరం లేదులేండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకోండి, ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. మీకు ఇది ఆప్షనల్ మాత్రమే, నా దగ్గర ఉన్నాయి కాబట్టి 1/2 కప్ మటర్ కూడా తీసుకున్నాను, అది లేకపోయినా చేసుకోవచ్చు అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోండి. అందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. దీంతో పాటు 1 రెబ్బ కరివేపాకు కూడా వేయండి. జీలకర్ర, 2 మిరపకాయలు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మటర్ కూడా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసి 6-7 చిన్నుల్లిపాయల్ని ఇలా దంచేసి వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ బంగాళదుంప కొంచెం దాదాపు 40-50% వరకు మగ్గిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ క్యాబేజీ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చాలా త్వరగా మగ్గిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఇవి ఫ్రై చేసుకోండి, బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ యాడ్ చేయకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మీరు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. బట్ నేనైతే డ్రైగా ఇలా వేపుడులాగా చేస్తున్నాను. ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అస్సలు మిస్ చేయొద్దండి. సాంబార్ పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇది కూడా మిస్ చేయొద్దు. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు సిమ్లో ఇలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, క్యాబేజీ ఆలు మటర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది చేస్తుంటే ఇల్లంతా మంచి ఫ్లేవర్తో ఘుమఘుమలాడుతుందండి. నాకైతే పర్సనల్గా చాలా ఫేవరెట్ ఇది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు చేసుకునే కూరల్లో ఇది కూడా యాడ్ అయిపోతుందండి, అంత బాగుంటుందన్నమాట. వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.